ఈరోజు పల్లెపాడు గ్రామంలో పార్టీలో చేరే కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా ప్రసన్న కుమార్ రెడ్డి గారికి ఇక్కడ నాయకులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన సోదరులు ప్రసన్న కుమార్ రెడ్డి గారికి ఈ రోజు పార్టీలో చేరిన నాయకులకు ఇక్కడకు విచ్చేసిన వివిధ గ్రామాల నాయకులకు సోదరులకు సోదరీమణులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ పల్లెపాడు గ్రామం అనేది మన ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక ప్రత్యేక గుర్తింపు కలిగిన గ్రామం అని మీ అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే స్వాతంత్రోద్యమ సమయంలో గాంధీ మహాత్ముడు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఒక రోజు ఉండిన ఆ రోజుల్లో ఈ ప్రాంతంలో ఉన్నారంటే ఆ ప్రత్యేకత ఈ రోజు కూడా మన గ్రామానికి ఆంధ్ర రాష్ట్రం దేశంలోనే ఒక గుర్తింపు ఉందని కూడా తెలియజేసుకుంటూ ఆ గుర్తింపుకు తగినట్లుగా మీరందరూ కూడా చాలా ప్రశాంతంగా ఇక్కడ ఎలాంటి చిన్న పరపచ్చాలు లేకుండా నివసించడం కూడా సంతోషించదగిన విషయం ఈ రోజు మన జగన్ మోహన్ రెడ్డి గారు చేసే కార్యక్రమాలకు వివిధ ప్రాంతాల్లో ప్రజలు ఆకర్షితులై తెలుగు దేశం ఎన్నికలు వచ్చే టైంకి తెలుగు దేశం పూర్తిగా ఖాళీ అయినా కూడా ఆశ్చర్యపోన అవసరం లేదు సంక్షేమ కార్యక్రమాలు ప్రతి గృహానికి కూడా మధ్య తరగతి నుంచి కింద తరగతి వరకు ప్రతి కుటుంబానికి ఏదో ఒక కార్యక్రమం అందడం కొన్నిటికి కొందరికైతే నాలుగు ఐదు కార్యక్రమాలు ఇట్లా ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ ఫలాలు అందుతున్నాయి భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు జరిగే రాష్ట్రం లేదు అంతేకాకుండా అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ఎక్కడా వెనకడు వేయకుండా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తగిన నిధులు అందజేసి మనం అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేసుకుంటూ పోతూ ఉన్నాం వీటికి ఆకర్షితులై అందరూ కూడా ఒకరి మీద ఒకరు పోటీలు పడి పార్టీలో చేరటం అనేది చాలా సంతోషించదగిన విషయం ఆ పార్టీలో చేరిన వాళ్ళందరికీ కూడా తగిన గుర్తింపు గౌరవము లభిస్తాయని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు పార్టీలో చేరిన వాళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాం జై హింద్ పెట్టుకెళ్తున్నాం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ట్రైసైకిల్స్ ఇస్తామని చెప్పినాము ఒక 17 మందికి వికలాంగులకి ఇందుకూరుపేట కొత్తూరుకు సంబంధించిన 17 మందికి ప్రభాకరన్న చేతుల మీదుగా ఇప్పిస్తున్నాను ప్రెస్ వాళ్ళందరూ అక్కడికి రావాలి